వరకు ఢిల్లీలో ప్రపంచ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వేవ్ సదస్సు జరుగుతుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఇందుకు సంబంధించి క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పోటీలు గోవాలో నవంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయన్నారు. ప్రపంచ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వేవ్ సదస్సును విజయవంతం చేయాలని ఆ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలుగు సినిమా పరిశ్రమను కోరారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సును ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంజయ్ జాజు మాట్లాడుతూ మీడియా వినోద రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నిర్వహించిన వేవ్స్ రోడ్ షోలో సంజయ్ జాజు పాల్గొన్నారు. వేవ్ సమిట్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఛాన్సలర్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎన్ఎఫ్డిసి ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ వేవ్స్ 2025 సమిట్కు సంబంధించి క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనాలని విద్యార్థులను కోరారు. ఇతర నగరాల్లో కూడా ఈ ఛాలెంజ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో హైదరాబాద్ ప్రత్యేకత కలిగి ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మీడియా, వినోదం, గేమింగ్, కామిక్స్ రంగాల్లో భారత్ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని సంజయ్ జాజు తెలిపారు. We consume a lot of content, but at the same time, we also produce a lot of content. Earlier, we are producing films, documentaries, but these days, it's all become shorts, reels, etc. And add to it this entire component called as animation, visual effects, gaming, comics, and the metaverse. This segment has become now almost wide open. And friends, it's in this context to nurture, nourish, and scale up opportunities for young people, young creators.